ప్రైజ్ గాడ్. దేవుని అతిప్రశస్తమైన నామానికి మహిమ కలిగినగా. మరొకసారి ప్రీతిగా మీ అందరితో పాటు కలిసి దేవుని యొక్క నామాన్ని స్మరించడానికి, ఆయన మాటలు ధ్యానించడానికి ప్రభు నాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవదేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని యొక్క మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచ పరిస్థితులను ఒకసారి మనం ఆలోచించేస్తే మానవుల జీవితంలో విశ్రాంతి లేక అలమటిస్తూ ఉన్నాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ కలర్ అండ్ అపోజిషన్, పీపుల్ ఆర్ ట్రయింగ్ టు గెట్ పీస్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితంలో నెమ్మది, సమాధానం, సుఖం, ఆనందం లేక కొట్టుమిట్లాడుతున్న పరిణామాలు ఈ ప్రపంచంలో మనం చూస్తున్నాం. దాన్ని ఉద్దేశించి మనం ఆలోచన చేస్తే చాలామంది కూడా వారి జీవితంలో భయంకరమైన ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలే మార్గమా మన జీవితానికి? మరణమే శరణ్యమా? చాలా సందర్భాల్లో మానవులు ఆలోచనలేమి కారణంగా వారి జీవితాలను అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు. కానీ దేవుని యొక్క లేఖనం ఏమి సెలవిస్తుందో తెలుసా? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈ ప్రపంచంలో ఈ మాటను చెప్పగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తున్నారు. నీ జీవితంలో సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, భయంకరమైన బలహీన పరిస్థితులు నువ్వు బాధపడుతుంటే ఇదే సమయం అండి ప్రభువైన యేసు చెంత గనుక నువ్వు రాగలిగితే నీ జీవితంలో విశ్రాంతిని పొందుకుంటాను. ప్రభునంది ప్రియ దేవుని బిడ్డలారా, అందువలననే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కోసం తన పరలోక స్థానాన్ని సైతం వదిలిపెట్టి ఈ ప్రపంచానికి వచ్చి నిన్ను రక్షించాలనే ఉద్దేశంతో, నీ జీవితంలో శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించాలనేటువంటి ఏకైక దృక్పథంతో కల్వరి శిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. నీవు గనక ఒక్కసారి యేసు ప్రభువారు నిన్ను నమ్మి విశ్వసించి నీ హృదయంలో ఆయన చేర్చగలిగితే నీ జీవితంలో ఆయన శాంతిని ఉదయింపు చేస్తాడు. అందుకని ఆయనకు ఉన్నటువంటి ఒక బిరుదు ఏం తెలుసా? ఏలయనగా మనకు శిశువు పుట్టినో, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతునైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అనేటువంటి నామకరణ కలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నువ్వు గనక ఆయన అంగీకరించి విశ్వసించి ఆయన సన్నిధిలో గనక ముందుకు రాగలిగితే ఆ చక్కటి విశ్రాంతి నువ్వు పొందుకుంటావు, పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకుంటావు. ఇంకెందుకు ఆలస్యం? ప్రభు యేసు చెంతకు వస్తావా? విశ్రాంతి దొరుకుతుంది. ప్రార్థించుకుందాం. తెల్ల వంచండి. ప్రియ తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు వినుచున్న వారి జీవితంలో మీరు అద్భుతం జరిగించారు. ఒకవేళ వారి జీవితంలో ఆత్మహత్య శరణ్యమని, తమ జీవితాన్ని చలించాలని ఒకవేళ ఇష్టపడుతుంటే మరొకసారి ఈ చిన్న వాక్యం ద్వారా మీరు వారితో మాట్లాడినందుకు మీకు స్తోత్రం. మీరు బలపరచండి. మీ సంపూర్తి విశ్రాంతిని, సమాధానాన్ని, శాంతిని వారి జీవితం మీరు అనుగ్రహించండి. మీ రాజ్య వారసులుగా తయారు చేయమని యేసుక్రీస్తు నామములు ఈ ప్రార్థన అడిగి వేడుకున్నాం తండ్రి. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఇంకా దేవుని మాటలు తెలుసుకోవాలని ఆశపడితే మీ ప్రక్కన ఉన్నటువంటి చర్చెస్ని, లేకపోతే దేవుని సేవకులను, లేకపోతే టీవీస్లో వస్తున్నటువంటి వాక్యాలను మీరు వినండి. ఆత్మీయ మెలుగుతో తృప్తిపరచండి. మరొకసారి బ్లూమ్స్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుంచి మీ అందరికి ప్రత్యేక శుభాలు. గాడ్ బ్లెస్ యూ. పాస్టర్ సుధీర్ కుమార్.